విజయనగరం జిల్లా మక్కువ మండలంలోని నీటిపారుదల చైర్మన్ రైతులపై దూసిగా మాట్లాడిన వైనం. కోపంతో రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గంట వరకు బయటకు రాని అధికారులు. వివరాల్లోకి వెళ్తే మక్కువ ప్రధాన కాలువ వెంగళరాయ సాగర్ ఎడమ పక్క నుండి 6,598 ఎకరాల భూములకు నీటి సరఫరా చేయడం జరుగుతుంది. అయితే ములకవలస, కంచుతువలస, తురుమామిడి, బైరుపురం గ్రామాల రైతులకు నీరు అందని పరిస్థితి ఏర్పడింది. నీటి కోసం రైతులు కల్వని బాగు చేస్తుండగా నీటిపారుదల శాఖ అధికారులు అడ్డుకున్నారు. ప్రజలు తీవ్ర నిరాశతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట తురుమామిడి, కంచుతువలస గ్రామ ప్రజలు బయటేయించి నిరసన తెలియజేశారు. వరి పంట దెబ్బతిందని, రైతులు తీవ్రంగా నష్టపోయామని, నీరు లెక్క నష్టం వాటిల్లిందని నిలిపించుకున్నారు. దీనికి కారణం రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు తహసీల్దార్ కెవి రామారావు గారు. వెంటనే తీసి నీళ్ళు ఇవ్వాలి. ఏఈ గారు వెంటనే కలుగు చేసుకుని సిల్ట్ రేపు వెంటనే తీయించాలి. పెట్టి వెంటనే సిల్ట్ తీయించి కొయ్యలపేట బైరుపురం తూర్మావిడి నీళ్ళు వెంటనే ఇవ్వాలి. వెంటనే సిల్ట్ తీయించి నీళ్ళు ఇవ్వాలి. కొలవెళ్ళకి నీళ్ళు వెంటనే ఇవ్వాలి. ఏఈ గారు వెంటనే నీళ్ళు సక్రంగా కిందకు వెళ్ళేటట్టుగా సిల్ట్ తీయించాలి. వస్తున్నటువంటి భూములు సక్రంగా కిందకి భూములకు వచ్చేటట్టుగా చేయాలి. పొలాలు ఎండిపోతున్నాయి, తీయించి వెంటనే ఎండిపోతున్న పొలాలకి నీళ్ళు ఇవ్వాలి. ఎండిపోతున్న పొలాలకి నీళ్ళు వెంటనే ఇవ్వాలి. బండి పెట్టి వెంటనే సిల్ట్ తీసి నీళ్ళు ఇవ్వాలి. కొయ్యనపేట బైరుపురం తూర్మావిడి పొలాలకి వెంటనే నీళ్ళు ఇవ్వాలి. ఇరిగేషన్ అధికారులు వెంటనే కలుగు చేసుకుని నీళ్ళు ఇవ్వాలి. డబ్బు వస్తుందా? అప్పు చేస్తుందా? నీళ్లు చెప్పి పెడతాం. అప్పు మనకి వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు ఉంది. ప్రతి సంవత్సరము 3 కోట్లు 3.5 కోట్ల రూపాయలు నిధులు నీరు చెట్టు పేరు మీద వెంగళరాయ సాగర్ ఖర్చు పెడుతున్నారు. కానీ రైతాంగానికి నీళ్లు మాత్రం కింద వరకు, టైలాండ్ వరకు కూడా నీళ్లు వెళ్ళడం లేదు. వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, మనకి ఎక్కడైనా సరే ముందు నీళ్ళు వదిలే ముందు, ఖరీఫ్ సీజన్కి నీళ్ళు వదిలేటప్పుడు ఆగస్టులోనో జూలైలో నెలలోనో వదిలేటప్పుడు కనీసం మే నెలలో ఎండలు ఎక్కుతాయి కాబట్టి కాలువలన్నీ కూడా ఎక్కడెక్కడ సిల్ట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ గండ్లు కొట్టేస్తాయి అనేటటువంటిది ఇరిగేషన్ అధికారులు చూసి వెంటనే దానికి అనుగుణమైన చర్యలు తీసుకోవాలి. కానీ ఆ బాధ్యత ఇరిగేషన్ అధికారులు చేయడం లేదు. ఇరిగేషన్ అధికారులు చేయకపోవడానికి మరొక కారణం ఉంది. ఏంటంటే, ప్రభుత్వమే ఈ పాలసీ తీసుకొచ్చింది. మొట్టమొదటి చేయడం ఏంటంటే, ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ రైతాంగానికి నష్టం కలిగించే పాలసీ తెచ్చింది. గతంలో నీటి సంఘాలు లేనప్పుడు అధికారులు అప్రమత్తమై పనిచేసేవాళ్ళు. నీటి సంఘాలు వచ్చిన తర్వాత ఏమైనా అయితే మీ నీటి సంఘం చైర్మన్ చేయాలి కదా, మాదేం బాధ్యత అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకని, మీరే ఓట్లు వేస్తున్నారు, మీరే ఎన్నుకుంటున్నారు, మీ నీటి సంఘం చైర్మన్ ఎందుకు చేయడు, మీరు అడగరేమి అన్నట్టు. అంటే ప్రభుత్వానికి ఏ బాధ్యత లేకుండా ఇరిగేషన్ రైతులకు నీళ్ళు అందినా అందకపోయినా మాకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నుకున్నారు, వాళ్ళ నాయకులు ఉన్నారు, నీటి సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలు చూసుకుంటే మాకు సంబంధం లేనట్టు పాలసీ ఇది. మీ పని అయిపోయింది అన్నది పంపించండి, నేను పంపిస్తాను. నేను మేము కాలువలోకి వెళ్ళి గడ్డి పూడ్చి నీరు తేవడం కోసం మనం వెళ్ళినతో దానికంటే మా యొక్క కాలువ చైర్మన్ గారు అడ్డుకొని
మూడట్ల కట్టినాడనే చైర్మన్ అండి మా కాలువ చైర్మన్ గారు అంటే నాకు సంబంధం లేదు మీరు ఏడు పీక్కుంటారో పీక్కోండి అన్నట్టు అక్కడ గండి వాళ్ళు అన్ని కప్పుకొని మీరు నీరు తెమ్మని చెప్పి అడిగిన రైతులు అడిగితే మాకు దానికి సంపర్కం లేదు మీరు ఏడు చేసుకుంటారో చేసుకోండి ఏడు పీక్కుంటారో పీక్కోండి అదిగాక మీరు కాలువలు తిరగడానికి అధికారం లేదు మీరు దిగినట్లయితే మీ మీద అధికారం ఇది మేము యాక్షన్ తీసుకుంటాం మీ దిక్కును కూడా చెప్పుకోండి అని హెచ్చరించే కాలువలో పనిచేస్తున్నటువంటి ఉచితముగా గడ్డి కోసుకొని నీరు కప్పుకోవడం కోసం వెళ్ళేటువంటి రైతుల్ని వాళ్ళంటే దౌర్జన్యం చేసి తగిలిసి లేనిపోని మాట్లాడిసి వాళ్ళు ఎల్లగొట్టేశారు దాని ఏదో ఒకటి ఆలోచించి చెప్పాలని మా ప్రజలు మేము కోరుతున్నాం.